తెలంగాణ కేబినెట్ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు బెర్త్ దక్కనుందా అంటే అవునని అంటున్నారు హస్తనేతలు. దసరాలోపు శుభవార్త వస్తుందనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యమిస్తున్న మంత్రి పదవి లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఈ లోటు పూడ్చేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే విస్తరణలో జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు మంత్రి పదవి లేకపోయినా మంత్రిగానే చూడాలంటూ పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఇప్పటికే జిల్లా అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు ఆయన సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు బెర్త్ ఖాయమనే తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు రేవంత్ సర్కార్ ఏర్పడి దాదాపు 10 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ నిజామాబాద్కు ఆదిలాబాద్కు మంత్రివర్గ విస్తరణ చోటు లభించలేదు. అయితే తాజాగా దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకు మరోసారి మంత్రి పదవి దక్కుతుందని ఆశలు చిగురించాయి. అయితే ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే రేవంత్ ప్రభుత్వము అత్యంత ప్రారంభిస్తోంది, ఇక్కడ ఇప్పటికే కార్పొరేషన్ పదవుల్లో 4 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులను ఇచ్చారు. అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ కూడా నిజామాబాద్ జిల్లా కేటాయించారు. దాంతోపాటుగా 2 సలహాదారులు మాజీ మంత్రులు అటు షబ్బీర్ అలీ, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. దాంతోపాటుగా అత్యంత ఉన్నతమైనటువంటి పదవి రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. అంతకుముందే ఆయనను పిసిసి ఏదైతే నియామకం ముందే ఆయనను ఎమ్మెల్సీగా కూడా నియమించినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది, ఖచ్చితంగా కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వారంలోనే అంటే దసరాకు ఏదైతే పార్టీ అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి వస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని ఇటీవల జిల్లాలో ప్రకటించినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. జిల్లాకు మంత్రి పదవి ఖాయమనే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో ఇచ్చినటువంటి పదవులు చూస్తే చాలా సీనియర్ నేతలందరినీ కూడా అక్కడక్కడ అకామిడేట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మంత్రి పదవికి అర్హతలు ఉన్నటువంటి నేతల్లో అందరూ కూడా అకామిడేట్ అయ్యారు. ప్రధానంగా ఎమ్మెల్సీగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కు ఖచ్చితంగా కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. అయినప్పటికీ ఆయనని పిసిసి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. పిసిసి పగ్గాలు ఆయనకు అప్పగించింది, దీంతో ఆయన కేబినెట్లో చేరే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక మరో మైనార్టీ నేత సీనియర్ నేత షబ్బీర్ అలీ కూడా ఆయన ఏదైతే మైనార్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఎందుకంటే ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, లేదంటే అదే సమయంలో మైనార్టీ కోటాలో ఆయన కేబినెట్లో చేరే అవకాశం ఉండేది. అయితే ఆ అవకాశం కూడా కోల్పోవడం జరిగింది. అయితే మరో నేత చాలా సీనియర్ నేత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇటీవల టీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్లో చేరారు. ఆయన కూడా మంత్రి పదవి ఇస్తుంది, కేబినెట్లో తీసుకుంటారని ఒక ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయనను కేవలం ప్రభుత్వ సలహాదారుగా మాత్రమే అకామిడేట్ చేశారు. ఇక ఇప్పుడు మిగిలిందల్లా అందరి చూపు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపైనే పడింది. ఎందుకంటే ఆయన గతంలో కూడా అంటే ఇప్పటివరకు బోధన్ నుంచి 7 సార్లు పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి 4 సార్లు విజయం సాధించారు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖతో పాటు వైద్య విద్య వంటి పోర్టుఫోలియోలు కూడా నిర్వహించిన అనుభవం ఉంది. అయితే జిల్లాలో పార్టీ కష్టకాలంలో సందర్భంలో కూడా ఉమ్మడి జిల్లాలో పార్టీకి పెద్ద దిగ్గగా ఉండి పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ ముందుకు సాగినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఖచ్చితంగా ఆయనను కేబినెట్లో తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే నిజామాబాద్ జిల్లాపై గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి ఉత్కంఠకు మరికొద్ది రోజుల్లోనే తెరపడే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దసరాకు ఒకవేళ ఆ మంత్రి పదవిలో చోటు లభిస్తే మాత్రము జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రేవంత్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యమిస్తుంది, ఇందులో ఒక లోటు మాత్రం స్పష్టంగా ఉంది. కేబినెట్లో మాత్రం జిల్లా నుంచి బాధ్యత లేకపోవడం కారణంగా కొంత లోటు కనిపిస్తోంది. జిల్లాకు మంత్రి లేకపోవడం, ఇన్ఛార్జ్ మంత్రి అడపాదడపా వచ్చి వెళ్తుండడం పట్ల కొంత రివ్యూలు కావచ్చు. అదేవిధంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన కూడా కొంత కుంటిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం మాత్రం జరుగుతోంది. వేచి చూడాలి ఉత్కంఠకు ఏ సమయంలో ఎన్ని రోజుల్లో తెరపడుతుందో అనే ఉత్కంఠగా పార్టీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇది కానటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్.